కురిస్తున్నందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ఈ కాలపు శుభాభివందనలు తెలియజేస్తున్నాను ఈ రెండు వేల ఇరవై చివరి దినాల్లోకి మనం ప్రవేశిస్తున్నాం ఇంకా నాలుగు రోజుల్లో మనం దాదాపుగా ఈ రెండు వేల ఇరవైని ముగించి రెండు వేల ఇరవై ఒకటిలోకి ప్రభు చిత్తమైతే మనం ప్రవేశిస్తాం ఒక్కసారి వెంతిరిగి చూసుకుంటే నిజంగా మనకు అన్ని భయం కలిగించే దినాలే కదా కీడు కలిగించే దినాలే అసలు ఇటువంటి భయానకమైన పరిస్థితుల నుండి మనం బయటకు వస్తామా లేదా అన్నది ప్రతి ఒక్కరి మనసులో ఉదయించిన ప్రశ్న ఖచ్చితంగా అయి ఉండాలి కదా ఆ వైరస్ మహమ్మారి నిజంగా మానవాళి మీద ఒక యుద్ధాన్ని ప్రకటించింది అది ఒక్క దేశం వరకే పరిమితం కాలేదు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఆ వైరస్ దాటికి ఒక రకంగా వెలువెల్లాడిపోయాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది మనిషి జీవనం స్తంభించిపోయింది నిజంగా ఒక రకంగా పేదరికమే మనిషి జీవితాన్ని మళ్ళీ తట్టి లేపింది తాండవించింది అయితే ప్రభు కృపగలిగిన వాడు నిజంగానే మనం ఇంత తొందరగా ఇంత తక్కువ నష్టంతో బయటపడతామని బహుశా ప్రపంచం అనుకుని ఉండదు కానీ కొన్ని కొన్ని లెక్కలు మించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ఒక్కొక్క దేశానికి సంబంధించి కోట్ల మంది చనిపోతారు అన్నది లెక్క వాస్తవంగా భారతదేశాన్ని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ఒక వివరం ఏమిటో తెలుసా దాదాపు అంట భారతదేశంలో అదే తీవ్రత కానీ కొనసాగించుంటే అనగా అమెరికాలో ఇటలీలో యునైటెడ్ కింగ్డంలో చైనాలో వచ్చిన ఆ యొక్క వైరస్ తీవ్రత భారతదేశంలో నిజంగా వచ్చి ఉంటే మన దేశంలో అంట దాదాపు నాలుగు నుండి పన్నెండు కోట్ల మంది పైగా చనిపోయేవారే అంట అయితే ఇదంతా ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇదంతా ఆలోచించినప్పుడు నిజంగా దేవుని మంచితనాన్ని మనం గుర్తు చేసుకోకుండా దేవుడు మానవ జీవితంలో ఆయన నూతనంగా పుట్టిస్తున్న వాత్సల్యతను మనం మననం చేసుకోకుండా ఉండగలమా ఆలోచించండి అందుకే కదా మనం నేటి దినాన సజీవులుగా ఉండగలిగాం ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోపోతే మన జీవితంలో ఆయన కరుణ చూపించకపోతే మన జీవితంలో ఆయన జాలి చూపించకపోతే అవును కదా గిరిమియా భక్తుడు విలాప వాక్యాల్లో వ్రాస్తూ మన జీవితంలో అంట ఆయన వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది కాబట్టి అనుదినం అనుదినం నిజంగా మన జీవితంలో దేవుడు అనుదినం నూతనంగా వాత్సల్యత పుట్టిస్తున్నాడు అవును మనం నిర్మూలము కాకుండా ఉన్నాము నిజమే కదా ఆ వాత్సల్యతే లేకపోతే దేవుని కరుణ దేవుని జాలి దేవుని దయా దాక్షిణ్యాలు మన జీవితంలో ఆయన విస్తరింపచేయకపోతే బహుశా మన జీవితంలో రెండు వేల ఇరవయో సంవత్సరం చివరి సంవత్సరం అయ్యేదేమో బహుశా మనం మరణించుంటే మనం ఉండే ఉండేవాళ్ళమే కదా అయితే దేవుడు మనల్ని మరణానికి అప్పగించలేదు కీర్తనకారుడైన దావిదు ఈ రీతిగా జ్ఞాపకం చేస్తాడు రవా సజీవులే కదా నిన్ను స్థుతిస్తారు మృతుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా నిన్ను స్థుతిస్తారా అంటాడు నిజంగా ఆలోచించ మీరు ఎప్పుడైనా సమాధుల లోకంలోకి వెళ్ళారా మీరు ఎప్పుడైనా ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మనం మనకు సంబంధించిన బంధువులను కానీ స్నేహితులు కానీ ఎవరో మన ఆత్మీయులు చనిపోయినప్పుడు మనం సమాధి చేయడానికి సమాధుల దాకా వెళ్తాం సమాధుల తోటల దాకా వెళ్తాం భార్యల్ గ్రౌండ్ అంటారు కదా వెళ్తాం మీరు ఎప్పుడైనా మనం ఖచ్చితంగా సమాధుల గుండా లోనికి వెళ్తాం కదా మీరు సమాధుల్ని ఎప్పుడైనా చూసారా అక్కడ రకరకాల వయసులు వాళ్ళు ఉన్నారు అక్కడ మీరు ఎప్పుడైనా ఆలోచించండి అక్కడ ముసలి వాళ్ళు దగ్గర నుండి పసిపిల్లల దాకా అక్కడ యవనస్తులు ఉన్నారు నడి వయసు కలిగిన వారు ఉన్నారు అక్కడ పిల్లలు ఉన్నారు పసిపిల్లలు ఉన్నారు నిండు వయసు నిండిన వృద్ధులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు అక్కడ పురుషులు ఉన్నారు అక్కడ గొప్ప ఉద్యోగం చేసిన వాళ్ళు ఉన్నారు అసలు ఏం చదువుకున్న వాళ్ళు ఉన్నారు పాండిత్యం కలిగిన వారు ఉన్నారు లోకంలో ఒక రకంగా దేనికి పనికిన వారు ఉన్నారు అయితే లోకంలో వారు ఏ స్థానంలో ఉన్న ఏ గొప్ప ఆధిక్యత కలిగి ఉన్నా వారందరినీ ఒకే చోట ఉంచింది సమాధుల తోట కదా ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే చివరికి మనం వెళ్లాల్సిందే అదే కాదు అందామా ఇది నీ జీవితంలో ఒక సత్యం ఒక గొప్ప మేధావంట చనిపోయేటప్పుడు తన బిడ్డలకి చెప్పాడంట నా సమాధి మీద మీరు ఏ వాక్యాలు రాయకండి మనం సహజంగా మన ఆత్మీయులు మన ప్రియులు మరణించినప్పుడు సమాధి మీద ఒక గొప్ప వాక్యాలు రాయడానికి ప్రయత్నం చేస్తాం రాస్తాం కూడా నెహో భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైందని నీతిమంతులు ఎహోవా జ్ఞాపకార్థంలో ఉంటారని మంచి పోరాటము నేను పోరాడునని ఇలాంటి మాటలు మనం ఎన్నెన్నో ఎన్నెన్నో మనం వాక్యాలు రాస్తాం ఆ వ్యక్తి క్రీస్తును అంగీకరించి చనిపోయాడా దేవుని కొరకు జీవించాడా అసలు ఆ చనిపోయిన వ్యక్తి దేవుని కొరకు తన హృదయం ఇచ్చాడా లేదన్నది తర్వాత సంగతి మనమైతే మనోహరమైన స్థలములలో నాకు స్వాస్థ్యము దొరికిన అటువంటి వాక్యాలు మరి ముఖ్యంగా వెతికి మన ప్రియులు ఆత్మీయుల మన సమాధి మీద ఆ ఫలకాల మీద చెక్కిస్తాం ఈ వ్యక్తి అన్నాడంట చనిపోకముందు తన బిడ్డను పిలిచి మీరు ఇటువంటి వాక్యాలు ఏవి ఆ ఫలకం మీద రాయకండి ఇదిగో నేను చెప్పేది రాయండి అని రాయించాడంట రాయించి ఆ తండ్రి చెప్పినట్టు ఆ సమాధిలో ఆయన ఆ సమాధి మీద ఆ ఫలకాన్ని చెక్కించి పెట్టారు ఇంతకీ ఏముంది అంటే ఓ మిత్రమా నేను వచ్చేసాను ఈ స్థలానికి నీవెప్పుడు వస్తావు అయితే ఇక్కడికి రావడానికి సిద్ధపడ్డావా అని రాశాడంట ఓ బాగుంది కదా ఓ మిత్రమా నేను వచ్చేసాను నీవిక్కడికి రావడానికి సిద్ధపడ్డావా ఎంత వాస్తవం కదా లోకంలో మనం ఈ జీవితం ఏదో ఒక సమయంలో ముగింపు అవుతుంది కదా ఈ రెండు వేల ఇరవై వద్దంటే ఆగుతుందా కాలం ఎవరి కోసం ఆగదు కాలం అవును అది కాలచక్రం అది ప్రయాణం చేస్తూ ఉంది అయితే ఈ ప్రయాణంలో కాలం మటికి ప్రయాణం చేస్తూ ఉంది అయితే ఈ ప్రయాణంలో ఎక్కడో చోట ఏదో ఒక సమయంలో నీ శ్వాస ఆగిపోవాల్సిందే కదా దాన్నే మరణము అన్నాం కదా అయితే మరణించక ముందు నీ జీవితం ఏమిటి నీవు మరణించడానికి సిద్ధపడాలి ఒకవేళ ఈ వాక్యం నీకు కొత్తగా అనిపించవచ్చు ఈ వాక్యం నీకు భయం కలిగించవచ్చు దేవుని వాక్యం అవును నీకు భయం కలిగించాల్సిందే దేవుని వాక్యం నిన్ను నిత్యత్వం వైపు నడిపించవలసిందే నిత్యత్వం వైపు నీకు ఆలోచన కలిగించాల్సిందే దేవుని యొక్క వాక్యం భూమి మీద మన జీవితం ఒక తాత్కాలికమైన ఇది పని ఇది ఒక తాత్కాలికమైన జీవితం అవును కదా భూమి మీద ఈ గుడారం శిథిలమవుతుంది అని వ్రాయబడి ఉంది కదా ఈ గుడారం శిథిలమైన తర్వాత చేతి పని కాక పౌలు గారు రాస్తున్నాడు ఈ గుడారం శిథిలం అవును కదా ఈ శరీరం శిథిలం చేతి పని కాక దేవుని చేత కట్టబడినది దానిని ధరించుకోవడానికి మనం సిద్ధపడుతున్నాం మరి శిథిలమయ్యే ఈ గుడారం కొరకు మనం ఎంత తాపత్రయపడతాం ఎంత ఆరాటపడతాం కదా ఈ దినాన ఆలోచించండి చివరి వారంలోకి వచ్చాం ఈ రెండు వేల ఇరవై చివరి వారం కదా ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు ఉదయకాలం ఏడు గంటలకి వర్తమానాన్ని మీరు వింటున్నారు కదా ఇరవై ఆరు ఇంకా కొన్ని నాలుగు రోజుల్లో ఖచ్చితంగా దగ్గర దగ్గరగా ఈ నాలుగు రోజుల్లో మనం ఈ దినం అయిపోయినట్టే కదా ఇంకా నాలుగు రోజుల్లో మనం ఈ సంవత్సరాన్ని ముగించేస్తాం కదా రెండు వేల ఇరవై ప్రభు చిత్తం అయితే అయితే జీవితం మళ్ళీ షరా మామూలైన ఆలోచించండి మళ్ళీ గతంలాగే బ్రతికేద్దాం అనుకుంటున్నావా గతంలాగే జీవించేద్దాం అనుకుంటున్నావా దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకవా ఆలోచించండి మనం మన జీవితాలు ఎలా అయ్యాయంటే బాధలు వచ్చినప్పుడు దేవుడు అవసరం అవుతాడు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు అవసరం అవుతాడు జీవితంలో ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు అయితే ఆ పరిస్థితుల నుండి మన జీవితాలు తప్పించబడిన తర్వాత దేవుడు మన జీవితంలో కృప చూపించి జాలు చూపించి మన దీనస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ పరిస్థితి నుండి లేవనెత్తిన తరువాత మనకి ఆలోచించండి మళ్ళీ దేవుడు గురు జ్ఞాపకం వస్తాడు కదా ఆలోచించండి ఆయన మన జీవితంలో మేలు ఉపకారాలను అనుభవించిన తర్వాత మళ్ళీ వదిలేస్తాం ఆయన్ని బాధ వచ్చినప్పుడు దేవుడు బాధలేనప్పుడు వద్దు ఆయన ఇటీవల కాలంలో నేను చాలా చర్చిల్లో యుఎస్కి వాకింగ్ చెప్పేటప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు అక్కడ ఒక మాటని తరచుగా వింటున్నాను అక్కడ వాకింగ్ వినేవాళ్ళు డాక్టర్ గారు ఇక్కడ ఇప్పుడు చర్చిలు నిండుతున్నాయి చర్చిలు నిండుతున్నాయి ఎందుకు నేను అడిగాను ఎందుకు గతంలో నిండలేదా మీ చర్చిలు అని అడిగితే గతంలో ఎవరు రారు గతంలో వారు ఆనందించడంలో వారు చాలా ఎక్కువ సమయం గడిపేవారు కరోనా వచ్చిన దగ్గర నుండి ఈ విపత్తు వచ్చిన దగ్గర నుండి ఈ పాండమిక్లో ప్రజలు భయం వచ్చింది దేవుడంటే ఆసక్తి వచ్చింది ఇప్పుడు దేవుణ్ణి వెతకడం ప్రారంభించారు అని అంటున్నారు చర్చిలు నిండుతున్నాయి నిజంగా ఈ మాటలు విన్నప్పుడు నేను ప్రభువును స్థుతించాను ఒక్కొక్కసారి నాకు అనిపించింది ఇటువంటి పాండమిక్లు కూడా అవసరమేమో దేవుణ్ణి వెతకడానికి ఇటువంటి కష్టకాలాలు కూడా అవసరమేమో దేవుణ్ణి వెతకడానికి శ్రమనుంది ఉండు నాకు మేల అయిన కీర్తనకారుడు బహుశా అవి అవసరమేమో ఆలోచించాను ఇది నా నేను కొన్ని మాటలు మీరు ఈ ఈ మనస్సులో ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి నిన్నటి వరకు క్రిస్మస్లో లేనమయ్యావు అయితే మనం నెక్స్ట్ ఏమిటి నెక్స్ట్ మన స్టెప్ ఏంటి నెక్స్ట్ మన అడుగేంటి తర్వాత తదుపరి ఏంటంటే ముప్పై ఒకటి ఉందిగా అంటావు అయితే నేనేమంటానంటే ఇరవై ఆరో తారీఖు వాక్యం వింటున్న నీవు ఒక్కసారి వెనుతిరిగి నీ యొక్క జీవిత ప్రస్తావాన్ని చూడమని జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకు ఈ దినా ఇరవై ఆరో తారీఖు ఈ వర్తమానాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తున్నానంటే మీ మనసులో మారాలి అంటాను నేను మీ బ్రతుకులు మారాలి మీ జీవితాలు మారాలి మీరు నడిచినట్టే నడవద్దు మీరు రూపాంతరం చెందాలని జ్ఞాపకం చేస్తున్నాను చూసారా నామకర్ధ క్రైస్తువులుగా జీవించావు వ్యర్థమైన సాంగత్యాలతో జీవితాన్ని గడిపావు దేవుడిచ్చిన బలం దేవుడిచ్చిన శక్తి సొంతానికి ఖర్చు పెట్టుకున్నావు నా జీవితం నా ఇష్టం అనుకున్నావు కదా యథేచ్ఛిగా నీ జీవితం సాగింది కదా హద్దులు లేని వ్యక్తిగా జీవితంలో గమ్యం లేని వ్యక్తిగా పేరుకేమో క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడిగా నీవు నాది 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 అన్నావు ఇది నానా నేనంటాను ఈరోజు ఈ వాక్యం విని నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలేదు అంటే ఈ వాక్యం విని నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకోలేదు అంటే బహుశా ఆలోచించు మరొక విధంగా నీ జీవితం ప్రయాణం అవుతుందేమో అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అవును ఇక్కడ గమనించవలసిన రెండు విషయాలు మీ ముందు నేను ఉంచడానికి ఇష్టపడుతున్నాను షరామాములుగా జీవితం బ్రతకండి ఈరోజు నీవు ఒక కొత్త వినూత్నమైన వ్యక్తిగా బ్రతకాలి కొత్త సంవత్సరంలోకి నువ్వు అడిగేయడానికి ముందుగా నిన్ను బట్టి నువ్వు శ్రద్ధ తీసుకోవాలి ఆలోచించండి నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలని పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు ఆలోచించండి ఈ శ్రేష్టమైన సమయంలో ఈ వర్తమానం వినికి కూడా నీ జీవితం మారలేదు అంటే ఈ వర్తమానం వినికి కూడా నిన్ను ఆలోచింప చేయలేదు అంటే బహుశా నీవు ఆధ్యాత్మిక జీవితంలో అసలు పరిజ్ఞానం లేని వ్యక్తిగా ఉన్నావేమో ఆలోచించండి ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు రెండు ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను ఈ ఉదయ కాలం మందు ఆలోచించండి ఇది మీరు ఆలోచించే సమయం ఆలోచించి నిర్ణయం తీసుకునే సమయం పౌలు గారు అంటాడు ఎవరంతట వాళ్ళు నీ అంతట నీవు నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి అంటాడు ఆయన నీ అంతట నీవు నీ అంతట నీవు ఇది నన్ను మనంతటి మనం పరీక్ష చేసుకున్నాం ఆలోచించండి మీకు గుర్తొస్తుందా గత ముప్పై ఒకటి రాత్రి మీరేం తీర్మానం చేశారు రెండు వేల పంతొమ్మిది ముప్పై ఒకటి రాత్రి అనగా రెండు వేల ఇరవైలోకి మీరు అడుగు పెట్టేటప్పుడు దేవునితో ఏమేం మాట్లాడారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి నేను అంటాను చాలా మాట్లాడే దేవుని ప్రభా ఈ రెండు వేల ఇరవైలో నీ కోసం బ్రతుకుతాను అన్నారు అనలేదా అన్నారు ఈ రెండు వేల ఇరవై నీ కోసం శ్రమపడతాను అన్నారు అనలేదా అన్నారు ఈ రెండు వేల ఇరవైలో నీ వాక్యాన్ని శ్రద్ధగా చదువుతాను అన్నారా అన్నారు అనేకులను మీ వద్దకు నేను తీసుకొస్తాను అన్నారా అన్నారు కొన్ని ఆత్మలైన ప్రయాసపడి నీ కొరకు సంపాదిస్తాను అనలేదా నా సంఘం అభివృద్ధికి నేను పాటు పాడతాను అనలేదా నాకు వచ్చిన ప్రతి విధమైన ఆదాయంలో దశమా భాగం ఏమో కిలా అయిపోయాను ఇక నుండి నీ భాగం నీకు ఇస్తాను అనలేదా అన్నారు ఇట్లాంటి ఎన్ని అన్నారు ఆలోచించండి నేను కొన్నే చెప్పగలిగాను కానీ బహుశా ఈ మాటలన్నీ ఇది నేనా నీకు గుచ్చుకుంటున్నాయి అంటే నువ్వు ఇంకా బ్రతుకున్నావు అని అర్థం నీ మనస్సాక్షి బ్రతికుందని అర్థం ఒకవేళ ఈ మాట నీకు పనిచేయడం లేదంటే నువ్వు బ్రతికే లేవు నీ మనస్సాక్షి మొద్దుబారిపోయింది అటువంటి జీవితం అవసరం లేదు జ్ఞాపకం చేస్తున్నాను దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఇది నా కొన్ని విషయాలు నేను ఈ ఉదయ కాలం మనల్ని మనల్ని పరీక్షించుకుంటూ ఒక శ్రేష్టమైన విషయాన్ని నేర్చుకొని విశ్వాస జీవితంలో ముందుకు మనం ఎలా వెళ్ళగలగాలి మన ముందున్న ఈ యొక్క ఐదు దినాలు వాస్తవంగా ముప్పై ఒకటో తారీఖు వరకు ఐదు దినాలు అనుకుంటే ఈ ఐదు దినాల్లో నేనంటాను నిన్ను నీ గురించి తీవ్రంగా ఆలోచించు నీకు నీ దేవునికి మధ్య ఈ నిబంధన ఈ వడంబడిక నేను ఎలా ఉన్నాను నేను ఎలా ఉన్నాను ప్రవ్వా అని నువ్వు అడుగు ఈ దినాన మీకు ఒక విషయం తెలుసా ఈ వాక్యం కూడా నిన్ను నీవు పరీక్ష చేసుకునే విషయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆలోచించండి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నేను చదవడానికి ఇష్టపడుతున్నాను అపోసిన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఆరో అధ్యాయం ఆరో వచ్చినములో ఏమనగా మనం ఇక పాపమునకు దాసులు కాకుండుటకు అబ్బా ఎంత మంచి మాట అండర్లైన్ పాపమునకు దాసులు కాకుండుటకు పాప శరీరము నిర్దకమైన ఉన్నట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా వేయబడినని ఎరుగుదుము అన్నాడు చూసారా ఏంటంటే ఆలోచించండి మనమిక మీదట మనం ఆయన అంటాడు ఏంటంటే మనమిక పాపమునకు దాసులము కాకుండా ఏంటంట పాపమునకు దాసులు కావద్దు ఇక మీదట ఒకనప్పుడు పాపమునకు దాసులయ్యాం పాపమును విడిచిపెట్టావు అయితే విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు నీవు ముందుకే సాగక ఎందుకు మళ్ళీ పాపము నాకు దాసులయ్యా ఏ పాపము నిన్ను ఆకర్షించింది ఏ పాపము నిన్ను భ్రం పెట్టింది ఏ లోకములో ఉన్న నేత్రాశ శరీరాశ జీవపుడమ్మం నిన్ను పక్కకు లాగాయి ఆలోచించు అందుకే పౌరు గారు అంటున్నాడు మనమికి మనమిక మీదట పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమనట్లు మన ప్రాచీన స్వభావం ఇదే ప్రాచీన స్వభావం నిరర్ధకం అవ్వాలి ఈ శరీరంతో జీవిస్తే ఉపయోగం లేదు శరీర సంబంధులు దేవుణ్ణి సంతోష పెట్టనేరు అని ఉంది శరీరానుసారులు ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోష పెట్టలేరు ఆత్మానుసారులు మాత్రమే దేవుణ్ణి సంతోష పెట్టడానికి అవకాశం ఉంది ఆలోచించ ఇది నా ఇంకా మన మీక మీదట పాపమునకు దాసులు కావద్దు అవును కదా ఏ పాపమును విడిచిపెట్టావో ఏ పాపమును అసహించుకున్నావో ఏ పాపము నుండి దూరం పరిగెత్తావో తిరిగి అదే పాపం యొద్దకు వెళ్ళి అదే పాపమును హత్తుకొని ఆ పాపంలో జీవిస్తూ దానిలో ఆనందం ఉన్నదని బహుశా నువ్వు ఆలోచిస్తున్నావేమో ఇది నన్ను యోచించుకో మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళావు ఎందుకు ఆ పాపము జోలికి వెళ్ళాల్సి వచ్చింది ఒకవేళ వెను తిరిగిన వ్యక్తిగా ఉన్నావేమో ఆలోచించండి లోతు భార్య వెను తిరిగి చూసింది ఆలోచించండి అలా కాదు మనం ఉండాలి రెండు తలంపుల మధ్య మనం ఉండరాదు ఆలోచించారా ఇదే పౌల్ గారు ఎపిఐసి సంఘానికి రాస్తూ ఆయన మాట్లాడుతున్నాడు రండి ఎపేసి పత్రిక నాలుగో అధ్యాయం ఎపీసీ పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినాలో ఏమంటున్నాడు అంటే అందువలన మనమిక మీదట ఉండక పసిపిల్లలమై ఉండక అని అంటాడు పసిపిల్లలమై ఉండి మనుషుల మయోపాయముల చేత వంచనొచ్చో తప్పుడు మార్గము నాకు లాగుట కుయుక్తి గల గాలికి పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగిరపడిన వారమైనట్లక అంటున్నాడు చూసారా మన మిక మీదట పసిపిల్లలమై ఉండక ఉండద్దు పసిపిల్లలలాగా ఉంటున్నావా ఏం తెలియని వారులాగా ఉంటున్నావా పౌరు గారు అంటున్నాడు కాలమును బట్టి చూస్తే మీలో అనేకులు బోధకులై ఉండాలి కానీ ఆ బోధకుల్లాగా మీరు లేరు మీరు బోధకులుగా ఎదగాల్సిన వయసు బోధకులంతా అనుభవాన్ని సాధించాల్సిన వయసు భక్తి జీవితంలో ఎంత దూరం ప్రయాణం చేసి ఎన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మనం శారీరకంగా వయసులో మనం వృద్ధులయ్యాం కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో పసిపిల్లలుగా ఉండిపోయాం మనం కుడి ఎడమలు తెలియని వారిగా ఉండిపోయాం మనం మరుగుజ్జుల్లాగా ఉండిపోయాం ఎదుగుదల లేదు అందుకే పసిపిల్లలమై మాయ్ నువ్వు ఉంటే ఎలాగా అలా చే గారు అంటున్నాడు కాలాన్ని బట్టి చూస్తా మీలో అనేకులు బోధకులై ఉండాలి అన్నాడు బోధకులు కానీ బోధకుల్లాగా ఎందుకు లేరు మీరు ఎందుకు బోధకులగలేరు అందుకే మీకు అప్పట్లో బలం చాలలేదు కనుక మీకు అన్నం పెట్టలేదు అందుకే పాలతోనే మిమ్మల్ని పెంచవలసి వచ్చింది అన్నాడు ఇది నైనా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ బలం ఎంత నీ స్థాయి ఎంత విశ్వాస జీవితంలో నువ్వు కూడ కట్టుకున్న వాక్యం అనే సంపద క్రీస్తును సంపాదించుకున్నది ఎంత అని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆలోచించిన ఒకవేళ దేవుడు లేకుండా బ్రతికేద్దాం అనుకుంటున్నావా దేవుడు లేకుండా జీవించేద్దాం అనుకుంటున్నావా ఇక దేవుడితో అవసరం లేదనుకుంటున్నావా దేవుడు అంటున్నాడు నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు ఒకవేళ దేవుని వదిలేసి నరులను ఆశ్రయించి శరీరంలో నీవు ఆశ్రయంగా చేసుకుంటున్నా అనుకుంటున్నావేమో నీకు మిగిలేది శ్రమ అని ఎరియం భక్తుడు జ్ఞాపకం చేస్తాడు అదే ఎరియ భక్తుడు అంటాడు యహోవాను విసర్జిస్తే జీవితంలో నీకు సిగ్గు అవమానము పొందక ఏవి కూడా ఉండవు అంటున్నాడు అందుకే నేటి దినాన మన జీవితాలు ఎలా ఉన్నాయంటే మన జీవితాలు రెండు తలంపుల మధ్య మనం తిరుగులాడుతున్నాం మనం రెండు తలంపులు ఒక పక్కేమో దేవుని సేవించాలన్న ఆరాటం ఒక పక్కేమో దేవుని గణపరచాలన్న ఆరాటం ఓ పక్కేమో దేవుని కొరకు జీవించాలన్న తృష్ణ ఒక పక్కేమో యాగంగా మనల్ని మనం ఆయన కొరకు మనల్ని మనం సమర్పించుకుందాం అన్న ఆరాటం ఓ పక్క మరో పక్కేమేమో శరీరాన్ని ఎలా పెట్టుకోవాలి లోకాన్ని విడవలేకపోతున్నాను గత జీవిత పానవాళ్ళు గుర్తొస్తున్నాయి ఆనందాలు పిలుస్తున్నాయి అని మనకేమో రెండిటి మధ్య రెండిటి మధ్య జీవించే ఒక వ్యక్తి ఎప్పుడైనా ముందుకు వెళ్ళగలుగుతాడు ఆలోచించండి నేటి దినాన క్రైస్తవ లోకం మరి ముఖ్యంగా మనల్ని మనం పరీక్షించుకుందాం రెండిటి మధ్య ఉన్నామేమో ఆలోచించారా ఈ దినాన రెండిటి మధ్య ఉన్నామేమో ఆదివారం ఒకలాగా మిగతా రోజులు ఒకలాగా సంఘములో ఒకలాగా ఇంటి దగ్గర ఒకలాగా మనం రెండిటి మధ్య రెండు తలంపుల మధ్య రెండు ఆలోచనల మధ్య ఒకే వ్యక్తిలో రెండు జీవితాలు ఒక వ్యక్తి శరీర సంబంధిగా బ్రతకడం మరొక సమయంలో ఆత్మానుసారిగా బ్రతకడం ఇది సాధ్యం అంటారా కాదు శరీర సంబంధులు ఎన్నడూ కూడా దేవునిని సంతోష పెట్టనేరరు అని అంటాడు ఒకవేళ నిజీవితంలో రెండు తలంపుల మధ్య నువ్వు ఉంటే ఆలోచించు ఎక్కువ భక్తుడు రాస్తున్నాడు మొదటి అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో అట్టి మనుష్యుడు ద్విమనస్కుడు అంటున్నాడు ఏ మనుషుడు అంట ద్విమనుస్సుకుడై తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడు గనక తను చేసే ప్రతి దానిలో కూడా అస్థిరుడుగా ఉంటాడు ఎప్పుడూ ఒక పక్క దేవుడు అంటాడు మరొక పక్క లోకం అంటాడు అనగా ఈ వ్యక్తి ఏ విషయంలో కూడా సంపూర్తిగా ముందుకు వెళ్ళలేడు అందుకే కదా దేవుడు అంటాడు నీవు వెచ్చగానైనా లేవు చల్లగానైనా లేవు నీవు వెచ్చగానైనా ఉండక చల్లగానైనా ఉండక రెండింటి మధ్య ఉన్నావు అందుకే నీ ముఖం మీద నేను ఉమ్మి వేయవలసి వచ్చింది అంటున్నాడు ఎలా ఉన్నావు ఆలోచించండి నిజిట్నలా సాగుతుంది శరీర సంబంధిగా ఆత్మ సంబంధిగా రెండింటిని కలిపి ఏం పర్లేదు ఎలా బ్రతికినా జీవించేసేస్తే దేవుడు క్షమించేస్తాడని అన్న ఒకవేళ అనుకుంటున్నావా ఎవరో చెప్పిన మాటలు వింటున్నావా ఆలోచించండి లేదు 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 నీవు ఒక వ్యక్తికి చెందాలి ఏ దాసుడు ఇద్దరు యజమానులకు అతడు దాసుడుగా ఉండనేరడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించాలి కదా ఇది నానా అంటున్నాడు అటువాడు అనగా దేవుడు అంటాడు లోకం అంటాడు ఆదివారం వస్తే దేవుడు ప్రభా అంటాడు మిగతా సారీ లోకాన్ని ప్రేమిస్తాడు వాక్యం చదువుతాడు వాక్యాన్ని అన్వయించుకోడు వాక్యాన్ని వింటాడు ఆహా వాక్యం బాగుంది అంటాడు కానీ ఆ వాక్యం తన జీవితంలో అన్నడు పని చేయనివాడు దేవుని దగ్గరకు వచ్చి క్రైస్తవుడు అంటాడు కానీ క్రైస్తవుడు లక్షణాలు వ్యక్తిలో ఉండవు నేను దేవుని బిడ్డని అంటాడు విశ్వాసిని అంటాడు కానీ ఆ విశ్వాస సంబంధమైన ఆనవాళ్ళ వ్యక్తిలో ఏవి కూడా కనిపించవు బహుశా నీవు ఈ చివరి దినాల్లో అటువంటి వ్యక్తిగా ఉన్నావేమా ఆలోచించండి ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో ఆలోచించండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒక కామంటుంది భక్తి అంటే ఆదివారం వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని కానుకిచ్చి ఆ వాక్యాలు విని ఇంటికి వచ్చేయడం అనుకున్నాను భక్తి అంది నేనన్నాను ఇది భక్తి కాదు భక్తి అంటే తెలుసా ఆమె జీవితంలో మొట్టమొదటిసారి రక్షణ అంటే తెలియదంట ఆమెకి మారు మనసు అంటే తెలియదంట ఆమెకి చెప్పారంట పాపాలన్నీ ఒప్పుకోండి ఆదివారం వచ్చి దేవుడు క్షమించేస్తాడు పాపాలన్నీ ఒప్పుకో క్షమించేస్తాడు ఇదే పన సోమవారం నుండి శనివారం దాకా పాపాలు చేసి ఆదివారం వచ్చి అక్కడ ఆదివారం వచ్చి పాపాలు క్షమించుకోవడానికి ఇది దేవుంత ఆటలా దేవుంత చలగాటమా ప్రతిసారి పాపాలు చేస్తూ 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 నన్ను క్షమించు ఎంతకాలం క్షమించబడాలి ప్రతిసారి దేవుని దగ్గరకు వచ్చి ప్రవా నిన్ను పాపినంటే అంటే దేవుంత నో ఇది కాదు భక్తి చాలామందికి తెలియదు కదా లోకాన్ని ప్రేమిస్తూ ఆదివారం ఒక్కరోజు కొన్ని గంటలు దేవుని దగ్గర కూర్చొని ఇది నానా ఇటువంటి బోధ వినిపిస్తూ ఉంది ఏంటో తెలుసా ఆయన కరుణామయుడు ఆయన క్షమిస్తాడు జాలి కలిగిన వాడు అవును ఆయన క్షమిస్తాడు జాలి కలిగిన వాడు కనికరం కలిగినవాడు పాపిని క్షమిస్తాడు పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు అయితే నీవు ఉద్దేశపూర్వకంగా తెలిసి తెలిసి తప్పులు చేస్తున్నావే ఒకసారి పాపము క్షమించబడిన తర్వాత నువ్వు చేసిన పాపములు ప్రభు దగ్గర ప్రక్షాళన జరిగిన తర్వాత నీ పాపమును తన మూల్యమైన రక్తంతో కడిగిన తర్వాత మళ్ళీ నువ్వు పాపం చేస్తే ఇంకెక్కడ నీకు మళ్ళీ నువ్వు వ్యభిచారము అన్న పాపము వదిలిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ పొంది దేవుని ద్వారా క్షమించబడిన తర్వాత మళ్ళీ ఆ వ్యభిచారం అనే పాపం దగ్గరికి వెళ్తే మళ్ళీ నేను వ్యభిచారం చేశాను ప్రోవా నన్ను క్షమించంటే ఏమనాలి దాన్ని ఏమంటారు ఆలోచించండి దొంగతనం చేసి ప్రభు దగ్గరికి వచ్చి తప్పునొప్పుకొని మళ్ళీ దొంగతనం చేసావంటే ఏమనాలి ఎన్నో ఇది కాదు మారు మనసు అంటే అర్థం ఏంటంటే పాపి తన పాపం విషయమై పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి మరెన్నడో ఆ పాపం చేయకుండా ఉండడం ఇది పశ్చాత్తాపం దీన్ని మారు మనసు అంటారు అంతేకాని దేవుడి దగ్గరికి వచ్చి ఒక అడుగు లోకంలో ఇంకొక అడుగు ఇక్కడొక విషయం అక్కడొక విషయం ఇది ఈ భక్తి ఎన్నడూ మనకి పనికి రాదు దేవునికి దుఃఖం కలిగిస్తుంది ఇటువంటి భక్తి మనకు మేలు కాదు కదా కీడికే కారణం ఈరోజు వాక్యం వింటున్నాం మనం గమనిస్తున్నారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో ఆలోచించండి రెండిటి మధ్య రెండిటి మధ్య ఒక పక్క దేవుడు ఒక పక్క లోకం ఒక పక్క దేవుడు ఒక పక్క భయానకమైన పాపం వీటి మధ్య నువ్వు జీవిస్తున్నావేమో ఆలోచించండి అటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా దేవుని రాజ్యానికి వాళ్ళు హక్కుదారులు కారు నువ్వెవరినో ఒకరిని సేవించాలి ఎవరినో ఒకరిని నీవు ప్రేమించాలి ఎవరు ఒకరిని నువ్వు నీ జీవితంలో అధికారిగా ఒప్పుకోవాలి అందుకే ఇది నన్న అటువంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉంటే దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు ఆయన అంటున్నాడు దేవుని యొద్దకు రండి ఆయన మీ వద్దకు వచ్చును ఏ స్థితిలో ఉన్నా దేవుని దగ్గరికి రా దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకున్నాడు ద్విమనస్కులారా మీ యొక్క చేతులను శుభ్రం చేసుకున్నట్టు ద్విమనస్కులారా మీ హృదయములను అంటాడు పరిశుద్ధ పరుచుకున్నాడు ఏకో పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన రాయబడింది అవును ద్విమనస్కులారా అన్నాడు ద్విమనస్కులరా ఒక పక్క దేవుడు లోకము అనేవారులారా రెండు ఆలోచనల మధ్య ఉన్న వాళ్ళ వారులారా ఒక పక్క ఆత్మానుసారులు అంటున్నారా ఒక పక్క శరీర సంబంధాలు అనుకుంటున్నారా రండి ద్విమనస్కులారా నీ మనస్సు అవును మారి రూపాంతరపరచబడాలి దేవుని కొరకు జీవించాలి అటువంటి వారిని దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు ఆలోచించండి ఎక్కడ గమనించారా దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రపరచుకొని ద్విమనస్కులారా మీ యొక్క చేతులు శుభ్రం శుభ్రం ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుభ్రపరచుకొని చేతులు శుభ్రం చేసుకోండి నిజంగా దేవుడు ఎంత చక్కని పిలుపు ఎన్నెన్నో పిలుపులు విన్నావు ఇది నానా మరొక పిలుపును ఈ ఉదయకాలం వింటున్నావు నీ కొరకు నువ్వు బ్రతికావు కొరకు బ్రతికావు కొరకు జీవించావు నీ శరీరాన్ని సంతోషపెట్టడానికో లేదా మరేదో దేని కొరకో బ్రతికావు ఏదో పొందుకోవాలని ఏదో సాధించాలని ఆరాటం కదా ఏం సాధించావు ఏం పొందుకున్నావు ఒక్కసారి వెనక్కి వెళ్ళి నీ జీవితాన్ని గురించి ఆలోచించవు ఒక్కసారి నీ జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిని గురించి ఒక్కసారి తలపోసుకో దేవుడు కాపాడలేదా దేవుడు భద్రం చేయలేదా దేవుడు సంరక్షించలేదా కీళ్ళోనడు తప్పించలేదా ఇంకేం చేయాలి ఇది నా దేవుడు మాట్లాడుతున్నాడు మనతో ఒక్కసారి ఆలోచించండి ద్విమనస్కుల రా అంటున్నాడు కీర్తనకారుడు రాస్తాడు నూట పంతొమ్మిదో కీర్తనలో అంటాడు నూట పదమూడవ వచ్చిన ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను ద్విమస్కుల్ని ద్విమనుస్కులను ద్వేషిస్తున్నాను అంటున్నాడు ద్విమనస్కుల్ని రెండింటి మధ్య ఉన్నవాడు దేనికి చెందినడు కాదు వీడు రెండింటి మధ్య ఉన్నవాడు ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను అన్నాడు ఇస్రాయలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోయారు వారు దేవుడు అద్భుత కార్యం చేసి వారిని ఐగుప్తు బంధకాల నుండి విమోచించాడు విడిపించాడు మోషన్ పంపించి వారు చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత వారు ఏమంటున్నారు తెలుసా మోసెతో గొడవకు దిగారు వాదనకు దిగారు సనుగుళ్ళు మొదలుపెట్టారు తిరగబాటు చేశారు మోసెతో అంటున్నారు ఏ మోసే ఎందుకు తెచ్చావు మమ్మల్ని ఎందుకు ఎందుకు తెచ్చావు మాకు ఐగుప్తు గుర్తొస్తుంది ఐగుప్తులో ఉన్నప్పుడు వారు పేదరికంతో మగ్గిపోయారు బక్క చిక్కిపోయారు ఆకలి తలమటించిపోయారు క్రూరులైన ఐగుప్తుల యొక్క కబంధ హస్తాల కింద నలిగిపోయారు స్వతంత్రత లేదు వారు వారి మూలుగు అని వ్రాయబడింది వారి బాధ నిశ్చయముగా వారి బాధ యద్దకు చేరింది ఐగుప్తులు వారి పెట్టిన బాధలు నేను చూసి తిని అని ప్రభు దిగొస్తే వారి జీవితంలో అన్ని అద్భుతాలు చేస్తే వారేమంటారు తెలుసా ఇన్ని అద్భుతాలు చేసి దేవుడు వారి కొరకు గొప్ప కార్యం చేస్తే చాలా దూరం ప్రయాణించేసి మోషే అంటున్నారు హలో మోషే ఎందుకు తెచ్చావు మమ్మల్ని మాకు సమాధులు లేవనుకున్నావా మాకు ఐగుప్తు గుర్తొస్తుంది వాళ్ళు అంటారు మాకు ఐగుప్తులో ఉల్లిగడ్డలు గుర్తొస్తున్నాయి ఐగుప్తులో దోసకాయలు గుర్తొస్తున్నాయి ఐగుప్తులో కీరకాయలు గుర్తొస్తున్నాయి అయ్యో మేము మా పొయ్యిల దగ్గర మేము వండుకున్న వంటలు గుర్తొస్తున్నాయి ఎంత దౌర్భాగ్యం నిజంగా దేవుడు వాళ్ళని ఎంతగా కనికరించాడో వాళ్ళను ఎంతగా సహించాడో ఆలోచిస్తే నేను అంటాను ఇది నానా మనల్ని సహించట్లేదు ఆయన మన వల్ల ఏం ఉపయోగం దేవునికి కదా ఈ మనుషుడి వల్ల ఎందుకు ఈ భూమి వ్యర్థమైపోవాలి అని తోటమాలితో చెప్పిన మాట ఆయన అంటే తోటమాలి ఇదిగో మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇదిగో ఈ ద్రాక్ష తోటలో వేసిన అంజురూపు చెట్టు ఫలాలు లేవు ఈ చెట్టు వల్ల ఎలా ఈ భూమి వ్యర్థమైపోవాలి దీన్ని నరికించి వేయి అని అంటే ఏంటి మన సంగతి ఈ కరోనా మనకి ఈ కరోనా సోకి దేవుడు నరికించి వేసేయాలనుకుంటే మన సంగతి ఏంటి కానీ అలా చేయలేదు ఆయన ఇస్రాయలీలు మేము వెళ్ళిపోవాలి వారి మీద ఒక నాయకుడిని ఎన్నుకొని తిరిగి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు ఇస్రాయలీలు ఇలాగా మన జీవితాల్లో కూడా ఐగుప్తు నుండి బయటకు వచ్చారు కానీ వారి హృదయాల్లో ఉన్న ఐగుప్తు బయటకు పోలేదు వారు పాప దాస్యం నుండి బయటకు వచ్చారు కానీ వారి హృదయాల్లో దాగి ఉన్న పాపం బయటికి పోవలేదు వారి హృదయంలో ఉన్న అవిధేయత బయటికి పోలేదు వారు దేవుని పరచలేదు వారు దేవునికి ఇష్టలుగా జీవించలేదు బైబిల్ గ్రంథం రాయబడింది పౌలు గారు కొరింత సంఘానికి రాస్తూ పదో అధ్యాయంలో ఇవే విషయాలు ఆయన ప్రస్తావిస్తున్నాడు వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు అందుకే అరణ్యములో దేవుడు వారిని రాల్పివేసిన ఉంది అరణ్యంలో వారిని రాల్పివేశాడు వినైనా నీ జీవితం కూడా దేవునికి ఇష్టంగా కొనసాగడం లేదేమో ఒక్కసారి ఆలోచించు రెండింటి మధ్య తలవలాడుతున్నావేమో గల్తీ సంఘం వారు ఆత్మానుసారులుగా ప్రారంభించి శరీరానుసారులుగా ముగించడానికి ప్రయత్నం చేస్తుంటే పౌలు గారు వాళ్ళకి హెత్తబోత్ చేశాడు ఆత్మానుసారులుగా ప్రారంభించి శరీరానుసారులుగా ముగిస్తారా ఇది న్యాయమా తప్పు కదా మీ జీవితాన్ని పరీక్షించుకోండి అంటాడు కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం ఇక మీదట పాపులుగా ఉండకండి ఇక మీదట పసిపిల్లలుగా ఉండకండి దేవుడు ప్రేమతో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి అంటాడు కాబట్టి ఇక్కడ మనం దిమనస్కులుగా దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం సంతోషపెట్టలేము ఎందుకంటే ద్విమనస్కుడు రెండిటి మధ్య ప్రయాణం చేస్తాడు రెండిటి మధ్య ఒక్కే దారిలో అనుకుంటాడు రెండిటి మధ్య ఆలోచనలో విభిన్నంగా ఆలోచిస్తాడు ఆలోచించండి తను ఆలోచిస్తాడంటే దేవుని దగ్గర ఆదివారం సంతోషంగా ఉందాం సోమవారం నుండి శనివారం వరకు కూడా మనం లోకంలో బ్రతుకుదాం ఏమైంది ఆయన కనికరం కలిగిన వాడు కదా జాలి కలిగిన వాడు కదా ఆయన క్షమాపణ అడుదాం రెండు మార్గాల్లో ప్రయాణం చేస్తాడు తెలుసా రెండు మార్గాలలో రెండు మార్గాల్లో తన కొరకు ఆనందాన్ని వెతుక్కుంటాడు కానీ నిజమైన ఆనందాన్ని తన జీవితంలో ఏది కూడా కనుక్కోలేడు డబుల్ మైండ్ అనమాట ఈ వ్యక్తిది రెండు రకాల ఆలోచనలు ఎందుకంటే డబల్ మైండ్ ఆఫ్ హార్టెడ్ పూర్తిగా తన హృదయాన్ని దేవునికి ఇవ్వడం సగం హృదయమే ఇస్తాడు దేవుడికి సగం హృదయం అవసరం లేదు నీ పూర్ణ హృదయముతో అంటాడు పూర్ణ హృదయముతో స్కూల్లో రెండు ముఖాలు ఉంటాయి ఆదివారం ఏమో క్రైస్తవుడు ముఖం సోమవారం నుండి శనివారం దాకా లోకంలో లోకస్తుడు ముసుగు వేసుకుంటాడు రెండు రకాల ముసుగులు ద్విమస్కులు రెండు మార్గంలో ప్రయాణం చేస్తాడు ఆలోచించారా అందుకే గొప్ప భక్తుడు అంటాడు యు కాంట్ వాక్ విత్ గాడ్ హోల్డింగ్ హ్యాండ్స్ విత్ దేవిల్ నీవు దేవునితో ఆలోచించు నువ్వు దేవుని చేతిని పట్టుకొని సాతాంతో ఎలా నడుస్తావు కదా ఆలోచించ నీ మనస్సును దేవుని మీద పెట్టుకొని సాతాన్ని చేయబట్టుకొని ఎలా నడుస్తావు నువ్వు ప్రేమిస్తే దేవుని నన్ను ప్రేమించాలి లేదా నీ ఇష్టాంతరంగా సాతన్న ప్రేమించాలి ఆలోచించండి ద్విమనుస్కుడు ఎప్పుడు కూడా అవును తన మార్గములో అస్థిరంగా ఉంటాడు ద్విమనుస్కుడు ఓ పక్క దేవుణ్ణి మరో పక్క లోకంతో సంబంధం కలిగి ఉండడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఓ పక్క దేవునితో ఓ పక్క లోకంతో సంబంధం పెట్టుకొని అందుకే ద్విమనస్కుడు ఇద్దరు యజమానులకి ఇతడు దాసుడుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు ఓ పక్క ఏమో ఒక దాసుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నా దాసుడు అంటాడు మరో పక్క ఇంకో దాసుడు దగ్గరికి వెళ్ళి నువ్వు నా దాసుడు అంటాడు కానీ ద్విమనస్కుడు ఇద్దరు దాసులకు ఊడిగించేయడానికి ప్రయత్నం చేస్తాడు పనిచేయడానికి ప్రయత్నం చేస్తాడు దాసుడు ఉండడానికి ప్రయత్నం చేస్తాడు మత ఈ సుమార్త ఆరు ఇరవై నాలుగులో ఏ దాసుడు ఇద్దరు యజమానులకి అతడు దాసుడుగా ఉండడు ఒక ప్రేమించి ఒకరిని ద్వేషించాలి ఈ ద్విమనస్కుడు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండలేడు ఒకేసారి ఆలోచిస్తండి ఇప్పుడు నువ్వు స్థిరమైన భక్తి చేసావా ఇంతకాలం స్థిరమైన భక్తి చేస్తే ఆలోచించండి మంచిది ఒకవేళ ద్విమనస్కుడుగా ఉన్న భక్తి చేస్తున్నావేమో దానివల్ల ఏదైనా ప్రయోజనం సమకూరిందా నీ భక్తి జీవితానికి మార్కులు ఇవ్వాలి అనుకుంటే నీ భక్తి జీవితాన్ని కొలవాలి అనుకుంటే మరి త్రాసులో దేవుడు నీ భక్తిని నీ విశ్వాసాన్ని నీ పరిశుద్ధతను న్యాయమైన త్రాసులో ఆయన తోచాలి అనుకుంటే సిద్ధమేనా యోగన్నాడు నేను నా ప్రవర్తన ఆయన రుజువు చేతును నా నేను యథార్థవంతున్న ఎండునట్లు ప్రభువు తెలుసుకున్నట్లుగా ఆయన న్యాయమైన త్రాసులో నన్ను తోచునుగా కానీ అద్భుతమైన సందేశాన్ని చెప్పాడు నానా అవును పాపము తన ఎదుట వచ్చి నిలబడ్డప్పుడు ఏషేబు అంటున్నాడు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేను ఎలా పాపమును కట్టుకుందును అంటున్నాడు ఆది కాన ముప్పై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చి ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవుని ఎదుట అని ఎలా విరోధముగా పాపము కట్టుకుందును అని ఆయనలో రెండు తలంపులు లేవు ఒకే తలంపు దేవుని సంతో దేవుడు చూస్తున్నాడు అని నిజంగా ఏషేబు తన జీవితం ఎంత గొప్పదో కదా ఆలోచించండి కాబట్టి రెండు తలంపుల మధ్య కాదు ఇందాక జ్ఞాపకం చేసినట్లుగా ఇస్రాయీలులు వారి జీవితంలో వారు ఐగుప్తు నుండి వచ్చారు కానీ ఐగుప్తు వారిలో నుండి వెళ్ళలేదు వారి హృదయంలో ఐగుప్తుంది అందుకే తిరిగి ఐగుప్తుకు వెళ్ళడానికి వారి మీద యజమాను నియమించుకున్నారు వారిని ఎంతగా వారించాడు కదా కర్మేలు పర్వతం మీద ఆ ఇస్రాయలీలు యహోవయ్య నిజమైన దేవుడు నిరూపించడానికి కర్మేలు పర్వతం మీద సవాల్తో కూడిన సందేశాన్ని ఇస్తుందో ఆకాశం నుండి రగ్గిని రప్పించేటప్పుడు ఏలియా ఇస్రాయల్తో అంటున్నారు ఎంతకాలం రెండు తలంపుల మధ్య తడవులు మొదటి రోజుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయ ఒకటి వచ్చినాం యహోవా దేవుడైతే ఆయన పక్కన ఉండండి లేదా బయలు దేవుడైతే అటు వెళ్ళండి అటు ఇటు ఎంతకాలం ఈరోజు నేను అంటాను అటు ఇటు ఎంతకాలం ఇంకా ఈ సంవత్సరం కూడా గడిచిపోయింది రెండు వేల ఇరవై కూడా గడిచిపోయింది కదా ఇంకా రెండు తలంపులా ఇంకా లోకాన్ని ప్రేమించడమా లోకాన్ని హత్తుకోవడమా లోకంలో బ్రతకడమా అవసరమైతే దేవుడా ఇంకా ఈ భక్తి నీకు అసహ్యతను పుట్టించట్లేదా మన మీద మనకు అసహ్యాన్ని కలిగించట్లేదా ఆలోచించండి రెండు తలంపుల మధ్య తడవులాడి మన జీవితం దేవునికి ఉపయోగం లేదు పైగా వెక్కసం కలిగిస్తుంది దుఃఖాన్ని మిగిల్చిద్ది లోతు భారీలాగా చదుము నుంచి బయటకు వచ్చింది కానీ మనసు ఆడే ఉంది తిరిగి చూసింది ఉప్పు స్తంభమైంది ఈ దినాన మనకు పాఠం నేర్పిస్తుంది ఆమె పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో మనం చూస్తాం ఆది కాండంలో రెండు తలంపుల మధ్య రెండు తలంపుల మధ్య మన జ్ఞాపకం వస్తుంది ఈ దినాన వాక్యం వింటున్నాం మనం రెండు తలంపుల మధ్య చూడండి రెండు తలంపుల మధ్య తడవలాడిన బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలు రెండు తలంపుల మధ్య తడవలాడిన గెహజీ ఇలీషియా దగ్గరుండి ఉన్నట్టే ఉండి తన యజమానుడైన నయమాను తిరస్కరించిన బహుమానాలు తెచ్చుకున్నాడు నేను వెళ్ళలేదు ఎక్కడికన్నాడు కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు ఐదు ఇరవై ఏడో అధ్యాయం రెండో రోజుల గ్రంథం చూసారా రెండు తలంపులు రెండు తలంపుల మధ్య తడవులన్న అనేక మంది జీవితాలు చరిత్రల విషాదాన్ని మిగిల్చాయి రెండు తలంపుల మధ్య పౌలుగారు వాక్యం చెప్తుంటే దేవుణ్ణి సన్నిధికి వచ్చి వాక్య వినడానికి వచ్చిన ఐదుకు కిటికీలో కూర్చున్నాడు రెండింటి మధ్య ఒక పక్క పౌలుగారు వాక్యం ఒక పక్క లోకాన్ని చూశాడు పడిపోయాడు చచ్చిపోయాడు నిజంగా రెండు తలంపులు నేను జ్ఞాపకం చేస్తాను రెండు తలంపుల మధ్య తలవడాడిన బైబిల్ గ్రంథంలో అననీయ సపేరాలు ఎవరు చెప్పలేదు సంఘములో మేము కూడా మంచి స్థానాన్ని పొందుకోవాలి అందరూ మా గురించి గొప్ప చెప్పుకోవాలన్న దినాన ఆది మా సంఘములో ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే వీళ్ళు కూడా అమ్మి వాళ్ళని ఎవరూ అమ్మమానలేదు అమ్మి ఎవరో మెప్పు కోసం కొంత దాచి తెచ్చి పెట్టారు ఇంతకే అమ్మామన్నారు ఇద్దరు చచ్చిపోయారు ఆలోచించ కాబట్టి రెండు తలంపుల మధ్య మన జీవితంలో ఎప్పుడు దేనిని మనం పొందుకోలేము ఆ రెండు తలంపుల మధ్య ఒక ఎవనోత్సడు ప్రభు దగ్గరికి వచ్చి బోధ కూడా నిత్య జీవాన్ని పొందడానికి నేనేం చేయాలి దేవుడు అన్నాడు మిగులు ఆస్తుంది వెళ్ళి అమ్మి పేదలకిచ్చి వచ్చినాను వెంబడి నుంచి వాడు మిగులు ఆస్తి గలవాడు గనుక రాలేదు రెండు తలంపుల మధ్య వచ్చి వాడు పర్లోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ఈ దినాన ఆలోచించండి నీ జీవితం ఎలా ఉంది ఇదొక పరీక్షా కాలం మనల్ని మనం పరీక్ష చేసుకునే కాలం ఒకవేళ దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు కదా అందుకే దేవుని యొద్దకు రండి ఆలస్యం చేయకండి నువ్వు దేవుని వద్దకురా అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు పాపులారా మీ చేతులను శుభ్రపరచుకోండి ద్వి మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకున్నాడని ప్రేమ కలిగిన దేవుడు పిలుస్తున్నాడు లోబడతారా దేవుడు ఈ వాక్యమును మన కొరకు ఆశ్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా స్తోత్రాలు ఇది నాని వాక్యం ద్వారా ఒక హెచ్చరికతో కూడిన సందేశాన్ని మీరు మాకు ఇచ్చారు మీరు అంటారు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని అవును రవ్వ నరులను ఆశ్రయిస్తున్నారు అనేక మంది వారికి లోకంలో మిగిలేదు శ్రమ మిమ్మల్ని విసర్జిస్తే లోకంలో మిగిలేదు సిగ్గు ప్రభా కేవలం మిమ్మల్ని మేము ఆశ్రయించాలి అందుకే ద్విమస్కులు వారు సమస్త మార్గంలో అస్థిరులు అని కీర్తనకారుడు అంటాడు వారిని ద్వేషిస్తున్నానని ఇక మీదట మేము పాపులు పాపమునకు మనకు దాసులు ఉండకే ఇక మీదట పసిపిల్లలయ్యుండకే ప్రభా మిమ్మల్ని సంతోషపెట్టే జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి ఈ చివరి దినాల్లో మేమున్నాం ఈ రెండు వేల ఇరవైకి చివరి దినాలు ప్రభా ఈ యొక్క మాటల ద్వారా మమ్మలను ప్రభా ఈ భక్తిని మమ్మల్ని మేము పరీక్షించుకొని మా యొక్క విశ్వాస జీవితం ఎలా ఉందో ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ వైపు సాగడానికి కురపనివ్వండి మాకు ఏమైనా ప్రతిబిడ్డను దీవించండి కేవలం ఆత్మ సంబంధులుగా మీ వైపు గురికలిగిన వారిగా ఈ జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయండి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడు అని మీ వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడిన పరుగు పనులను లోపిగా పరిగెత్తడానికి సహాయం చేయండి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందండి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను పేరు పేరును దీవించు ఆస్వాదించను ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఏమేన్ ఏమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడే సూకడిస్తూ వారి యొక్క కృప పరిశుద్ధాత్మనియోనే సహవాసము కాపుదల నడిపింపు మనందరూ సదాకాలం తోడై ఉండి నడిపించును కనుక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ Love no, is